హలో సబ్స్క్రైబర్స్, చూడండి పండు మిరపకాయలు రేగికాయ పచ్చడి చూపిస్తానని చెప్పాను కదా. ముందుగా నేనైతే మన తోటలో వచ్చిన పండు మిరపకాయలు కోసుకొచ్చాను, క్లీన్ చేస్తాను, మిక్సీ పట్టాను, అది కూడా ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఈ రేగికాయల లోపల విత్తనం కూడా నలగాలి కాబట్టి ఈ చిన్న రోల్ తీసుకొని దీంట్లో మనం రేగికాయల్ని దంచుతున్నాం. అలాగే ఈ రేగికాయల్ని దంచుతున్నప్పుడు విత్తనం మాత్రం కంపల్సరీ నలిగిపోవాలన్నమాట, అప్పుడే గుజ్జు వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పండుమిరపకాయ విత్ సాల్ట్ యాడ్ చేసింది ఈ పేస్ట్ దీంట్లో కలుపుకున్నాను. కానీ నాకు సాల్ట్ సరిపోలేదు, ఎందుకంటే రేగికాయలు చాలా పుల్లగా ఉన్నాయండి. దానికోసం చూడండి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఇష్టమైతే ఇప్పుడే కొంచెం జీలకర్ర చింతపండు కూడా యాడ్ చేసుకోండి మీరు. నాకైతే రేగికాయలు చాలా పుల్లగా ఉన్నాయి, ఆ పులుపు సరిపోయింది. మీకు కావాలంటే చూసుకొని కొంచెం చింతపండు యాడ్ చేస్తాను.